హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనం శారీలో వచ్చిన మిర్రర్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చాలా మంది అడిగారు కామెంట్స్లో ఓకేనా ఇవాళ మనం ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను మనం ఈ మిర్రర్ బ్లౌజ్ని పెద్ద సైజు వాళ్ళకు కుడుతున్నాం అనుకోండి శారీలో వచ్చేసి మనకి ఎనభై సెంటీమీటర్లు ఇస్తారనమాట అంటే మీటర్ కంటే తక్కువే వస్తుంది మనకి ఈ బ్లౌజు అది కూడా వచ్చేసి శారీ పన్నా రాదనమాట చూడండి ఇది వచ్చేసి శారీ పన్నా కాదు తక్కువే కాబట్టి దీన్ని అడ్జస్ట్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది అనమాట దానికోసం మనం ఎప్పుడు మిర్రర్ బ్లౌజ్ కట్ చేస్తున్నా డైరెక్ట్ మిర్రర్ బ్లౌజ్ కట్ చేయండి మీరు లైనింగ్ పైన కట్ చేసి మళ్ళీ దీనిపైన పెట్టి ఎక్స్ట్రా కట్ చేశారనుకోండి అసలుకే తక్కువ పడిపోతుంది అనమాట కాబట్టి ఎప్పుడు కట్ చేస్తున్నా మిర్రర్ బ్లౌజ్ మెయిన్ దీనిపైనే కట్ చేసి లైనింగ్ మళ్ళీ కట్ చేసుకోండి ఓకేనా ఇది ఎలాగో జరగదు చాలా వరకు మిరర్ బ్లౌజెస్ వచ్చేసి మనకి ఇలాగ స్టిఫ్గానే వస్తుంది అనమాట మనకి ఇది జరుగుతుంది అనే టెన్షన్ అయితే ఉండదు కదా కాబట్టి ఈ మెయిన్ దానిపైనే కట్ చేసి మళ్ళీ మనం దీన్ని లైనింగ్ పైన పెట్టుకున్నాం అనుకోండి మనం కొంచెం క్లాత్ అనేది సేవ్ అవుతుంది అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇది ఎయిటీకి కొంచెం తక్కువే ఉందంటే సెవెంటీ ఎయిటే ఉంది ఓకేనా ఈ విధంగా వచ్చింది కదా ఇటు సైడ్ మనకి ప్లెయిన్ వచ్చేసి ఉంటుంది హ్యాండ్స్ వైపు ఇది సన్నగా ఉన్న వాళ్ళకైతే ఈ ప్లేన్లో మనం క్రాస్ బెల్ట్ హుక్స్ పీస్ హుక్స్ పట్టి అలాంటివి తీసుకోవచ్చు అనమాట కానీ మనకి ఇది పెద్ద బ్లౌజ్ అనమాట మినిమం ఫార్టీ టూ ఫార్టీ త్రీ బ్లౌజ్ కాబట్టి మనం ఇందులోనే హ్యాండ్స్ అది తీయాలి కాబట్టి ఈ ని మనం కంపల్సరీ వాడుకుందాము ఓకేనా ఎలా అడ్జస్ట్ చేయాలి ఎలా కట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఇలాగే ఉంచాలి ఫ్రెండ్స్ అంటే ఇది ఆల్రెడీ హాఫ్ ఫోల్డ్లో ఉంది కదా చూడండి ఇట్లాగా సగానికి మడత వేసి ఉంది కదా ఈ బ్లౌజ్ పీస్ని ఇలాగే ఉంచేయాలి మనం ఎటువంటి వేరే మడత వేయాల్సిన అవసరం లేదు ఓకేనా ఇలా సమానంగా కరెక్ట్గా ఇట్లా హాఫ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మడత వైపు ఏదైతే ఉందో అది మన వైపు పెట్టేసుకున్నాము ఇట్లాగా ఓకేనా కింది వైపు హెచ్చు తగ్గులుంటే దాన్ని ఇక్కడ స్ట్రెయిట్ చేసేసుకోండి ఓకే క్రాస్ అది లేకుండా చూసుకోండి ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీదే కట్ చేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇక్కడ మనం స్ట్రైట్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజు వెడల్పుని డ్రా చేసుకుందాము బ్లౌజు వెడల్పు వచ్చేసి మొత్తం వచ్చేసి ఫార్టీ టూ ఇంచ్ అనమాట ఫార్టీ టూ అంటే బై ఫోర్ వేసుకుంటే పదిన్నర వస్తుంది ఇక్కడికి ఓకేనా దానికి ప్లస్ టూ ఇంచ్ యాడ్ చేయాలి మొత్తం టోటల్ వెడల్పు వచ్చేసి పన్నెండున్నర ఇంచు వెడల్పు తీసుకోవాలి ఖర్చు కోసం మొత్తం కూడాను ఓకేనా ఇదే పన్నెండున్నరని మనం పై వరకు కూడా ఇట్లాగా డ్రా చేసేసుకోవాలి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్లోనే తీయడం వల్ల మనకి ఇక్కడ క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఓకేనా లైనింగ్ పైన చేస్తే ఇప్పుడు పన్నెండున్నర ఇక్కడ తీస్తున్నాం కదా ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్కువ కావాల్సి ఉంటుంది దానికోసం అందుకే మెయిన్ ఫ్యాబ్రిక్లో కట్ చేస్తే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది అలాగే బ్లౌజ్ పొడవు వచ్చేసి కరెక్ట్ పదహైదున్నర మనం ఒక ఇంచు కలుపుకొని పదహారున్నరని మనం పొడవుగా మార్క్ చేసుకోవాలి ఓకేనా పదహారున్నర తీసుకున్నామా ఇక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్ లైన్ అనేది మార్క్ చేసుకుందాం ఓకే ఈ విధంగా ఇప్పుడు మీకు ఇది ఇంకా కదులుతుంది అనుకున్నారనుకోండి ఎక్కువ పిన్స్ చేసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మీరు ఎప్పుడు కట్ చేసినా ఇలాగా పిన్స్ ఒకటికి రెండు ఎక్కువ పెట్టేసుకున్నారనుకోండి మీకు అది అస్సలు కదలదు మొత్తం కటింగ్ తర్వాత లైనింగ్ పైన పెట్టుకొని కట్ చేసుకున్న తర్వాత ఈ పిన్స్ అనేది మీరు తీసి పక్కన పెట్టేసుకోండి ఓకేనా ఈ విధంగా మనం టూ త్రీ పిన్స్ చేసుకున్నాం ఇప్పుడు అస్సలు కదలదు ఇప్పుడు మార్కింగ్ అనేది వేసుకుందాము ఇందులో మనం నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర డ్రా చేసుకుంటున్నాం ఈ బ్లౌజ్ సైజుకి తగినట్లు మీరు మీ బ్లౌజ్ సైజుకి తగినట్టు నెక్ వెడల్పు మార్క్ చేసుకోండి ఇది వచ్చేసి పెద్ద బ్లౌజ్ కదా అలాగే షోల్డర్ వచ్చేసి మూడున్నర మొత్తం షోల్డర్ వచ్చేసి ఇంచులండి ఓకేనా ఇది వచ్చేసి ఫార్టీ టూ సైజ్ అన్నాను కాబట్టి షోల్డర్ ఈ మటుకు ఉంటుందన్నమాట ఓకేనా దాని తర్వాత చంక లూజు చంక లూజ్ కూడా మనం చంక రౌండ్ కోసం కూడా మనం ఆరున్నర దగ్గర మార్క్ చేసుకుందాము ఓకే దీన్ని మనం ఇలాగ బాక్స్ని డ్రా చేసుకుందాం ఈ విధంగా ఇలాగ బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనం దీన్ని రౌండ్ని ఇట్లాగా డ్రా చేసుకుందాం ఓకే నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే డ్రా చేస్తామో అలాగేనండి అయితే మనం ఎలాగో ఈ క్లాత్ని సేవ్ చేయాలి అనేది ఈ వీడియో అనమాట ఓకేనా ఇట్లా ఆమ్ రౌండ్ చేసుకున్న తర్వాత నెక్ పొడవ వచ్చేసి పదిన్నర ఇంచులండి ఓకేనా పదిన్నర ఇంచుల దగ్గర ఒక పాయింట్ పెట్టేసుకున్నామా దాని తర్వాత కింది వైపు మూడు ఇంచులు మార్క్ చేసుకుందాము ఎందుకంటే నెక్కు రౌండ్ చక్కగా రావాలి అంటే మనం కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ మార్క్ చేసుకున్నాం అనుకోండి రౌండ్ అనేది మనకి నీట్గా అందంగా వస్తుందన్నమాట ఈ విధంగా ఈ మిరర్స్ పైన మనం మార్కింగ్ వేయడం కష్టమే గానీ జాగ్రత్తగా వేసుకుంటే మనకి మార్కింగ్ అనేది నీట్ గానే వస్తుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఇదంతా కూడా మనం ఇట్లాగా కట్ చేసుకోవాలి విధంగా ఫ్రెండ్ చూసారు కదా నీట్గా బ్యాక్ పార్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ని కట్ చేసుకుందాం ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ని చేసుకున్నాం కదా దీనికి ఆపోజిట్లో ఇక్కడ మనకి ఫ్లాట్ ఉంది కదా ఇక్కడ మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఓకేనా నేను చేస్తున్నది బిగ్ బ్లౌజ్ పెద్ద బ్లౌజే కాబట్టి మీరు దీనికంటే ఫార్టీ థర్టీ ఎయిట్ సైజెస్ బ్లౌజ్ ఈజీగానే కట్ చేయగలుగుతారు ఇలాంటి మిరల్ బ్లౌజ్లో ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బ్యాక్ తీసుకున్న ఇక్కడ ప్లేస్లోనే ఆల్రెడీ ఇది హాఫ్ ఫోల్డ్ ఉంది కదా చూడండి ఇక్కడే మనం హ్యాండ్స్ని ఫోల్డ్ చేసుకోవాలి ఓకే దీన్ని ఇలాగా టర్న్ చేసుకొని ఇక్కడ ఓపెన్స్ వైపు పెట్టేసుకున్నామా ఇక్కడ మడత వైపు పెట్టేసుకుందాం ఓకే కింద మనకి ఫోల్డింగ్కి కొంచెం వెళ్తుందండి కింది వైపు కొంచెం ప్లేనే వస్తుంది ఓకేనా కింద సమానంగా చూసుకొని దీన్ని నీట్గా ఫోల్డ్ చేసుకుందాం ఇలాగా నీట్గా కింద హెచ్చు తగ్గులు లేకుండా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పిన్ చేసేసుకుందాం మనం డైరెక్ట్ కట్ చేస్తున్న బ్లౌజుల్కి ఈ పిన్స్ చేసుకోవడం వల్ల మనకి మార్కింగ్ కానీ కటింగ్ కానీ ఈజీ అవుతుంది ఎక్కడా కూడా పొరపాటు లేకుండా కట్ చేయగలుగుతాం ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకుందాం హ్యాండ్ పొడవ వచ్చేసి మనకి ఎయిట్ ఇంచెస్ కి కొంచెం తక్కువ సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ మధ్యలో మనం ఇక్కడ మార్క్ చేసుకుందాము ఓకేనా చూడండి ఇక్కడ మనకి ఎయిట్ అండ్ హాఫ్ వరకు కూడా క్లాత్ మిగిలింది ఎయిట్ అండ్ హాఫ్ పొడవ వరకు కూడా మనం మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ కింద కూడా అదే మార్కింగ్ ని మనం ఇట్లాగా సెవెన్ పాయింట్ సెవెన్ ఇంచు ఇక్కడ మార్క్ చేసుకున్నామా ఇందులోంచి ఇంచుల్ని మైనస్ చేసుకోవాలి ఇక్కడ ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనకి చంక లూజ్ ఆల్రెడీ చెక్ చేసానండి చంక లూజ్ వచ్చేసి మనకి ఇక్కడ నైన్టీన్ ఇంచ్ అనమాట నైన్టీన్ ఇంచ్ అంటే ఇక్కడ మనకి నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్కి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టేశాను నేను ఇక్కడ ఆల్రెడీ చూడండి ఇక్కడ లెవెన్ ఇంచు అట్లాగా పెట్టేశాను అనమాట ఇట్లా ఇక్కడ మార్క్ చేసుకున్నామా ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ ఈ విధంగా మార్క్ చేసుకొని హ్యాండ్ షేప్లో తిని కట్ చేసుకుందాం ఈ విధంగా మీరు ఎప్పుడు శారీలో బ్లౌజ్ చిన్నగా వచ్చినప్పుడు ఇలాంటివి పట్టు హాఫ్ పట్టు కానీ ఫ్యాన్సీ పట్టు ఇలాగా మనకి స్పెషల్ వస్తాయి కదా బ్లౌజెస్ అప్పుడు మీరు వాటిని డైరెక్ట్గానే అంటే లైనింగ్ పైన కట్ చేసి కాకుండా డైరెక్ట్గా చేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది చాలా నీట్గానే కట్ చేయగలుగుతాం కూడా ఓకేనా ఈ విధంగా హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ పైన గాడ్ పెట్టేసుకున్నామా తర్వాత దీన్ని నీట్గా ఓపెన్ చేసుకొని ఫ్రంట్ క్రాస్ని కూడా కట్ చేసుకుందాం ఈ విధంగా ఫ్రంట్ క్రాస్ని కొద్దిగా తీసేసుకుందాం ఇవి మిరర్ అంటే స్ట్రాంగ్ మిర్రర్ కాదండి నార్మల్ మిర్రే కాబట్టి మనకి కత్తెరికి అడ్డు రాకుండా నీట్గా వెళ్ళిపోతుంది అనమాట ఓకేనా ఇబ్బంది ఏముండదు ఉండదు కటింగ్ అప్పుడు కూడా మీకు ఇప్పుడు వచ్చేసి మనం ఈ మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం ఇటువైపు మనం బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఇటువైపు కట్ చేసాం కదా ఇక్కడ మిగిలిన క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచిన బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇట్లా క్రాస్గా పెట్టుకుందాం స్ట్రైట్ కటింగ్ అయితే మీరు ఇలాగ పెట్టేసుకోవచ్చు ఓకేనా మనకి చాలానే క్లాత్ వస్తుంది ఇటువైపు ఇక్కడ ఫ్రంట్ మీరు స్ట్రైట్గా కట్ చేసుకొని ఇక్కడ మనం క్రాస్ బెల్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఓపెన్స్ వైపు నా వైపు పెట్టుకున్నా చూడండి అంటే ఇంక ఇటు సైడ్ పార్ట్ అంతా మన వైపు పెట్టేసుకొని ఈ విధంగా క్రాస్ని పరుచుకోవాలి అన్ని చోట్ల కరెక్ట్గా క్లాత్ని చెక్ చేసుకొని పరుచుకోవాలి ఈ విధంగా పరుచుకున్న తర్వాత ఇవి రెండింటికి కలిపి ఒక పిన్ చేసేసేయండి ఇట్లాగా ఓకే చేసుకున్న తర్వాత మనం దీని వెంబడి డ్రాయింగ్ అనేది వేసుకుందాం ఓకే దీని తర్వాత ఇక్కడ లైన్ కోసం టేప్ నుంచేసి మనం ఇక్కడ ఈ మడత పైన లైన్ని ఇట్లాగా మార్క్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అండి ఓకేనా ఇది పెద్ద బ్లౌజ్ కదా ఎయిట్ ఇంచెస్ ఫ్రంట్ నెక్ డీప్ ఉంది ఏం కాదు ఇంత డీప్ అయినా షోల్డర్స్ అయితే జారవండి మళ్ళీ చాలా మంది అడుగుతారు ఎయిట్ ఇంచెస్ పెట్టినప్పుడు షోల్డర్స్ అనేసి ఇది పెద్ద బాడీ కదా మనం నార్మల్గా అయితే సెవెన్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకుంటాం కదా ఇది బిగ్ బ్లౌజ్ కాబట్టి ఎయిట్ ఇంచెస్ ఈ నెక్ని డ్రా చేశాను ఇటు సైడ్ వచ్చేసి ఇది హెవీ చెస్ట్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ వన్ ఇంచ్ ఎక్కువ మార్క్ చేసుకుంటున్నాను నార్మల్ లైన్ కంటే కూడా ఒక ఇంచ్ ఎక్కువ మార్క్ చేసుకొని ఈ కింది వైపు ఇక్కడ నుంచి ఈ చంక లైన్ దగ్గర నుంచి ఇక్కడికి మనం ఇట్లాగా క్రాస్గా కలుపుకోవాలన్నమాట ఓకేనా కొంచెం ఎక్కువ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను పైన చంక దగ్గర మాత్రం సేమ్ మార్కింగ్ అనమాట కానీ కిందకు వచ్చేపాటికి కొంచెం ఎక్కువ ఇది వచ్చేసి మనం ఈ వన్ ఇంచ్ వచ్చేసి ఇక్కడ టక్స్ పడతాం కదా ఈ టక్స్ వన్ ఇంచ్ టక్స్ కాకుండా వన్ అండ్ హాఫ్ ఇంచ్ టక్స్ పడితే మనకి ఫ్రంట్ పార్ట్ లూజింగ్ అని పెరిగి చెస్ట్ లూజ్ అనేది నీట్గా ఫిట్ అవుతుంది అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఈ పార్ట్ని తీసేద్దాము ఈ పార్ట్ని తీసేసే ముందర బ్యాక్ పార్ట్ లెంత్ ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఇది పదహారున్నర కదా ఫ్రంట్ పార్ట్ బోడ వచ్చేసి పదహైదున్నర పెట్టుకోవాల్సి ఉంటుంది మనం బ్యాక్ పార్ట్ కంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలి హెవీ చెస్ట్ వాళ్ళకి నార్మల్ వాళ్ళకి పదహైదు ఇంచులు పెట్టు పద్నాలుగున్నర ఇంచు కూడా పెట్టుకోవచ్చు అంటే రెండు ఇంచులు కూడా తగ్గించి పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా నేను ఇక్కడ సెంటరు పదహైదు ఇంచుల్ని మార్క్ చేస్తున్నాను చాలా హైట్ ఉన్నారనమాట ఈ బ్లౌజ్ గలమె దానికోసం మనం ఇక్కడ కూడా క్లాత్ని పొడవు తగ్గించకూడదు ఓకే ఇక్కడ ఇక్కడ మనం బ్లౌజ్ ఆది ప్రకారం తీసుకుందాం ఇక్కడ వచ్చేసి మనం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుందాము ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఫ్లాట్ మార్క్ చేసుకున్నాం కదా ఇందులోకి ఇలాగా కలిపేసుకోవాలి ఓకే ఇక్కడ నుంచి మనం ఇక్కడికి సెవెన్ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేసుకుందాం ఇక్కడికి ఓకే ఈ మార్క్ నుంచి ఇక్కడికి కలిపేసుకోవడమే ఈ విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫ్రంట్ లోతు తీయాలి కదా ఒక హాఫ్ ఇంచు లోపలికి ఇట్లాగా మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి కొద్ది కొద్దిగా ఈ మార్క్లోకి కలుపుతూ మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలాగ సన్నగా మార్క్ చేసుకోవాలి ఈ మార్క్స్ మీకు కనిపిస్తున్నాయో లేదో కొంచెం ఓకేనా మీకు ఈ మిర్రర్ బ్లౌజ్లో మనం క్లాత్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది మెయిన్ పాయింట్ అనమాట దానికోసం మీకు ఇంకా బ్లౌజ్ కటింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్లో చాలానే ఉన్నాయి క్రాస్ కటింగ్ స్ట్రేట్ కటింగ్ అన్నీ కూడాను ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాము ఇక్కడ మనకి క్రాస్ బెల్ట్ అనేది వస్తుందన్నమాట దీని తర్వాత మనం ఈ బ్లౌజ్ పీసెస్ అన్నిటిని కలిపి కాటన్ లైనింగ్ పైన పెట్టుకొని ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా మీకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కావాలనుకుంటే వెంటనే నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నేను ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇందులో మనకి వేస్ట్ అనేది ఎక్కడా వెళ్ళిపోదు అనమాట క్లాత్ అనేది స్ట్రైట్ డైరెక్ట్ బ్లౌజ్ పైన పెట్టి కట్ చేయడం వల్ల మనకి క్లాత్ ఇక్కడ కూడా వేస్ట్ గా అవ్వదనమాట అదే లైనింగ్ చేసి చేసామనుకోండి కంపల్సరీ హాఫ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీయాలి కదా మనకి అక్కడ వేస్ట్ అయిపోయి బ్లౌజ్ పీస్ తక్కువ పడే ఛాన్స్ ఉంటుంది దానికోసమే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది మిర్రర్ బ్లౌజ్ అని అడిగారు అనమాట కటింగు ఓకే చూడండి ఫ్రంట్ పార్ట్లో కూడా మనకి మిర్రర్స్ అంతా కూడా బాగానే వచ్చాయి హ్యాండ్స్కి ఒకటే మనకి కొద్దిగా మిర్రర్స్ అనేది తగ్గిందనమాట అది స్మాల్ సైజ్ వాళ్ళకైతే ఆ మిర్రర్స్ కూడా మనకి ఏమి తక్కువ పడవండి ఓకేనా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయిన తర్వాత మనం ఈ ప్లేస్లో క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాం ఇక్కడ మనకి ఆల్రెడీ లో ఉంది ఇక్కడ రెండు క్రాస్ బెల్ట్ వస్తాయి మనకి ఓకేనా ఇక్కడ క్రాస్ బెల్ట్ పొడవు వచ్చేసి నాలుగు ఇంచులు ఇటు పైపు ఓకేనా క్రాస్ బెల్ట్ వెడల్పు ఎలా తీసుకోవాలి అంటే మనం ఇక్కడ ఈ పార్ట్లో బ్యాక్ పార్ట్ కంటే కూడా వన్ ఇంచ్ ఎక్కువ పెట్టాం కదా అంటే పన్నెండున్నరకి ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టామంటే మొత్తం టోటల్ వెడల్పు వచ్చేసి పదమూడున్నర ఇంచులు దాంట్లో మనం ఒకటిన్నర తగ్గించి పన్నెండు ఇంచులు వెడల్పు క్రాస్ బెల్ట్ని తీసుకోవాలన్నమాట మనం కుట్టేటప్పటికీ కొంచెం ఎక్స్ట్రానే ఉంటుందండి ఓకేనా తగ్గకుండా కొంచెం ఎక్కువే తీసుకోండి ఓకేనా ఇక్కడ ఇంచులు ఇక్కడ నాలుగు ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ షేప్లో దీన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే ఓకేనా మనకు అన్ని పార్ట్స్ చూడండి ఎక్కడ అతుకులు అనేది రాకుండా చేసుకున్నాం పెద్ద బ్లౌజ్ అది కూడా చిన్న బ్లౌజ్ కూడా కాదు ఓకేనా ఈ విధంగా చేసుకున్నామా ఇప్పుడు ఇంక ఇది ఇందులో మనకి ఏమీ రాదు ఇందులో మనకి ఎక్స్ట్రా పట్టి వేస్తాం కదా శారీ బ్లౌజ్ పీస్తోని దీంట్లో మనం ఎక్స్ట్రా పట్టీని కట్ చేసుకోవచ్చు దీన్ని సగానికి కట్ చేస్తే మనకి రెండు క్రాస్ బెల్ట్లు వస్తాయి వీటన్నిటిని కూడా లైనింగ్ పైన పెట్టుకొని కట్ చేసుకుందాం ఇప్పుడు నేను ఇక్కడ లైనింగ్ తీసుకున్నాను ఆల్రెడీ అటు సైడ్కి హాఫ్ మడత వేసి పెట్టేసానా దీన్ని ఇందులోంచి మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాం మడత వైపు మన వైపు పెట్టుకున్నాను కదా సేమ్ టు సేమ్ అలాగే పెట్టేసుకొని మడత వైపు కరెక్ట్ ఈ బ్లౌజ్ని పెట్టేసుకున్నాను ఇక్కడ నుంచి మనం నెక్ని ఇక్కడ తీయట్లేదు నేను లైనింగ్లో దీన్ని మనం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా చేసుకోవచ్చు ఇది కాటన్ కాబట్టి కరెక్ట్గానే మనం జాయింట్ చేయగలుగుతాం అనమాట చాలా ఎక్కువ తీయాల్సిన అవసరం లేదు ఓకే ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసుకున్నామా ఇటు సైడ్ వచ్చేసి మనం హ్యాండ్స్ తీసుకుందాం ఇక్కడ మనకి అతుకులు పడుతుందండి ఇటు సైడ్ కాటన్ది కాబట్టి మనం లోపల వైపుకి ఒక సైడ్కి అతుకు వేసుకుందాము ఇటు సైడ్ నైనా అతుకులు వేయట్లేదు మనకి బ్లౌజ్లో చివరిగా మిగులుతుంది కదా అక్కడ మనం వన్ సైడ్ అతుకు వేసుకుంటే చాలు ఓకేనా ఇక్కడ ఇక్కడ మనకు అతుకులు వస్తుంది ఈ పార్ట్లో మనం సెంటరు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇట్లాగా ఓకే మనం బ్లౌజ్ ఎలాగైతే కట్ చేస్తామో మనం కాటన్ లైనింగ్లో ఇది లేకుంటే మనం ఈ విధంగా కట్ చేసేవాళ్ళం మనకు అప్పుడు లైనింగ్లో కూడా సేవింగ్ అనేది అయ్యేదనమాట ఇంత తక్కువ క్లాత్ కాకుండా కొంచెం ఎక్కువనే మనకి మిగులుతుంది మెయిన్ బ్లౌజ్ పైన తీసాం కాబట్టి మనం లైనింగ్లో కొంచెం ఎక్స్ట్రా తీస్తున్నాం కాబట్టి మనకి ఎక్కువ క్లాత్ అనేది లైనింగ్లో కూడా మిగలదు అన్నట్టు ఇక్కడ మనం అతుకుల కోసం లైనింగ్లో మిగిలిన టూ పీసెస్ని మనం ఇక్కడ తీసుకున్నామా మొత్తం పెద్ద పార్ట్స్ అన్నిటికీ కూడా మనకి లైనింగ్ అనేది వచ్చేసింది బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి ఇందులో మనం నెక్ పీసెస్ కట్ చేసుకుందాము దాని తర్వాత బ్యాక్ పట్టీ కట్ చేసుకుందాము మీ క్రాస్ బెల్ట్ అనేది మనం వేరే క్లాత్లోనే తీసుకుందామండి ఓకేనా ఇందులో మనకి ఇంతనే ఉందనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మిరర్ వర్క్ బ్లౌజ్ అనేది కట్ చేసుకునే విధానం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్